నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ప్రత్యేక హోదా నినాదాలు హోరెత్తాయి. కేంద్రం ఇచ్చిన విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని, ప్రధానంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అంటూ అఖిలపక్షం పిలుపు మేరకు విశాఖ జిల్లాలో రాష్ట్ర బంద్ విజయవంతమైంది. అనకాపల్లిలో కాంగ్రెస్, వామపక్షాలు, ఉత్తరాంధ్ర చర్చా వేదిక వంటి సంస్థలు రోడ్డెక్కి ప్రత్యేక హోదా నినాదాలు మార్మోగించాయి. పట్టణంలో అఖిలపక్షం ర్యాలీలు నిర్వహించింది. వామపక్షాలు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేయడంతో పోలీసులు ఆందోళనకారులను జీపెక్కించారు. టీడీపీ తరపున మల్ల సురేంద్ర, డాక్టర్ నారాయణరావు, మల్లశ్రీను, హోదా సాధన సమితి నేత కె సురేష్ బాబు, కాంగ్రెస్ నేత పరుచూరి భాస్కర్ రావు, వామపక్షాల నేతలు భద్రం, బాలకృష్ణ, కొయిలాడ రమణ తదితరులు బంద్ను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా బంద్ ప్రశాంతంగా జరిగింది. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడండి అని చెప్పి, మా హక్కుల్ని మాకు ఇవ్వండి అని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, ధర్నాలు చేశాం, దీక్షలు చేశాం, బంధులు చేశాం, ఆ మరణ నిరాహార దీక్షలు కూడా మేము కూర్చోవడం జరిగింది. ఢిల్లీ వెళ్ళి పోరాటం చేయడం జరిగింది. అయినా ఈ ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని గౌరవించే విధంగా కూడా ఈనాటి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం చూస్తూ ఉంటే ఆంధ్రుడిగా బాధ అనిపిస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాల ఈ నిర్లక్ష్యానికి బాధగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈనాటికైనా సరే కళ్ళు తెరుచుకొని పార్లమెంటులో ఆంధ్రులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, ప్రత్యేక హోదా, దాన్ని తక్షణమే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అమలు చేయాలి, ప్రకటించాలి. విభజన హామీల్లో 18 రకాలైన హామీల్ని పొందుపరిచారు. అందులో ఏ ఒక్కటైనా సరే మీరు పూర్తి స్థాయిలో నెరవేర్చారా? మీకు సిగ్గనిపించడం లేదా? కేంద్రీయ విశ్వవిద్యాలయాల్ని, ఆంధ్ర యూనివర్సిటీ